ఇసుక ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే అది కూడా 183 గజాల భూమిలో భార్య భర్తలు అన్నాక గొడవలు కామన్ ఒకరిని మరొకరు తిట్టుకోవడాలు చేయి చేసుకోవడాలు భార్య పుట్టింటికి వెళ్ళడం భర్త బతిమాలి వెంట తీసుకురావడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ కొన్నిసార్లు ఇలాంటి విషయాలే ప్రాణాలు తీసేంత వరకు వెళ్తాయి ఈ ఘటనలో కూడా అదే జరిగింది భార్య పుట్టింటికి వెళ్ళిందన్న కారణంతో ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డగించి తల పగలు కొట్టేశాడు రంగారెడ్డి జిల్లా మునగనూరుకు చెందిన బాలకోటయ్యకు హైదరాబాద్ వనస్థలిపురం విజయపురి కాలనీలో నివాసం ఉండే శాలినికి గత 17 ఏళ్ల క్రితం పెళ్లైంది వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రస్తుతం వీరి కుటుంబం విజయపురి కాలనీలో ఉంటుండగా కోటయ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు పిల్లలను స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వీరికి గొడవలు మొదలయ్యాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో గొడవలు జరిగాయి పెద్దలు ఎంటరై ఎన్నిసార్లు సముదాయించినా వారిలో మార్పు రాలేదు గొడవలు జరుగుతూనే ఉండేవి క్రమంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో శాలిని తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది చాలా కాలం నుంచి అక్కడే ఉండిపోయింది ఎన్నిసార్లు బాలకోటయ్య కాల్ చేసినా భార్యను ఇంటికి రావాలని కోరినా ఆమె రాలేదు దీంతో కక్ష పెంచుకున్నాడు ఆమెను చంపేస్తే కనీసం పిల్లలైనా తనతో ఉంటారని అనుకున్నాడు దీంతో విజయపురి కాలనీలో తన చెల్లింటికి శాలిని వెళ్తూ ఉండగా అప్పటికే అక్కడ రెక్కి వేసిన బాలకోటయ్య భార్యను అడ్డగించాడు ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోవడంతో బండరాయితో ఆమె తలపై కొట్టాడు దీంతో ఆమె కింద పడిపోయింది అయినప్పటికీ వదిలిపెట్టకుండా అతి కిరాతకంగా ఆమెను కొట్టి చంపాడు అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు శాలిని వయసు 32 సంవత్సరాలు ఈమె తన బండి మీద వెళ్తూ ఉండగా ఆమె భర్తే బాలకోటయ్య వీళ్ళ వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది మునగనూరులో వీళ్ళు కాపురం చేసేవాళ్ళు అతను కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తారు వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చి సుమారు 4 నెలల నుంచి సపరేట్గా ఈమె తల్లిగారి దగ్గర ఉంటుంది అతను బొమ్మలగుడిలోనే అతని తల్లి దగ్గర ఉంటున్నాడు వీళ్ళ మధ్య మనస్పర్ధల వల్ల సపరేట్ అయ్యారని తెలిసింది ఈరోజు అతను హత్య చేసినాడు అని తెలిసింది మనకి స్థానికులు తెలియజేసిన దాని ప్రకారం మేము కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నాము స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు కాగా కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగిందని తెలిపారు పోలీసులు